శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యూ నమ ఈ రోజున ఈ విధంగా పూజ చేసి ఈ పదార్థాలు దానం చేస్తే అతి క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడవచ్చు అది ఎటువంటి సమస్య అయినా సరే దాన్ని ఇట్టే పరిష్కరించుకోవచ్చు మరియు రోజున ఏం చేయాలి ఏ విధంగా విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం గురువారం రోజున ఔషధీ సేకరణకు అలాగే చక్కటి హోమ కార్యక్రమాలు నిర్వహించడానికి అనువైన రోజు కాబట్టి ఈ గురువారం రోజున గురుమంత్ర జపం చేసి గురుగ్రహ అనుగ్రహంతో దేవతా వృక్షాలకు సంబంధించిన సమిధలతోటి హోమం చేయాలి ఆవునేతితోటి హోమం చేసి ఆ పొగను పీల్చాలి దానివల్ల మనకు ఈ వాయువులో ఉన్న కలుషితము క్రిమి కీటకాలు అన్నీ కూడా నాశనం అయిపోతాయి అలాగే మనం ఏం చేయాలి చక్కగా స్థిరాసనంలో కూర్చొని హోమం చేయాలి ఆ ద్రవ్యాన్ని అంటే అగ్నిముఖావే దేవహాని అంటే దేవతలకు అగ్నిముఖం ద్వారా మనం ద్రవ్యాన్ని సమర్పించటం దేవతలు ప్రీతి చెంది మనం కోరిన కోరికలు వాళ్ళు అనుగ్రహిస్తారు ప్రస్తుతం అనారోగ్య పరిస్థితులు ఈ ప్రకృతిలో గాలిలో పొంచి ఉన్న నేపథ్యంలో ప్రకృతి పరిశుద్ధం కావాలి దానికి ఏం చేయాలి అని అంటే దేవతా సంబంధమైన వృక్షాలు వాటి సమిధలతోటి హోమం చేయాలి ఆవునేతితోటి అలాగే పూర్ణాహుతి సమర్పించి మనం ఆ దాన్ని పదార్థాన్ని మనము బొట్టుగా పెట్టుకొని ఆ హోమం చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి హోమం చేయటం వల్ల ఏమవుతుందనంటే ఆ సమిధలో ఆ ఆవునేతిలో అవి ఆ మంట ఆ తర్వాత వచ్చిన ఆ పొగను మనం పీల్చడం ద్వారా మనకు మన శరీరంలో మనకు తెలియకుండా ప్రవేశించిన అనేకమైన క్రిమి కీటకాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది ప్రకృతిలో ఉన్న క్రిమి కీటకాలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది మనం ఏం చేస్తాం అలాగే ఆ హోమం చేసేటప్పుడు ఆవు పిడకలను కూడా వేస్తాం అలాగే ఆవు నెయ్యి ఆవు పిడకలు అలాగే దేవతా వృక్ష సమిధలు వాటికి జత చేసిన అగ్ని ఈ వాయువు ఇవన్నీ కలిసి ఏంటంటే ప్రకృతిని పరిశుద్ధం చేస్తాయి ఈ దేవతా వృక్షాలు అని అంటే మామిడి రావి నేరేడు మారేడు జువ్వి ఈ దేవతా వృక్షాలకు సంబంధించిన సమిధలను మనం హోమం చేయాలి రెండో విషయం ఏంటంటే చక్కటి ఔషధి సేవనానికి కూడా గురువారం చాలా మంచిది అంటే మనం స్వీకరించిన ఔషధం మనకు ఆరోగ్యాన్ని అందించాలి అని అంటే దానికి అనువైన రోజు గురువారం అలాగే ఈ రోజున గురుగ్రహ అనుగ్రహంతో ఈ విధంగా మనం ప్రార్థన చేసుకొని స్వీకరిస్తే చక్కటి ఆరోగ్యం మన సొంతమవుతుందనమాట అలాగే ఈరోజు దానం చేయవలసిన పదార్థాలు ఏవి అని అంటే పసుపచ్చ రంగుతో చేసిన మిఠాయి లేదా ఆ పదార్థం అంటే అన్నంతో చేసిన కేసరి మనం నివేదన చేసి దాన్ని దానం చేసుకోవాలి ఈ విధంగా గురువారం రోజున ఈ చిన్న ప్రక్రియ చేస్తే చాలు అలాగే త్రయంబకం యజామహం సుగంధం పుష్టివర్ధనం ఉర్వారకం మృత్ మృమామృతాత్ అంటూ కూడా మృత్యుంజయ మంత్రాన్ని ఈరోజు ఎన్నిసార్లు జపం చేస్తే మీకు అంతగా శక్తి పుంజుకుంటుంది అలాగే నరసింహస్వామి మంత్రం ఉగ్రం మహావిష్ణుం మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం ఉర్వారకం ఇవ్వబంధనాథ్ మృత్యుర్ ముఖ్యమామృతాత్ అంటూ కూడా మనం నృసింహ మంత్రాన్ని కూడా మనం జపం చేయటం వల్ల ఈ అపమృత్యు దోషం అనేది తొలగిపోతుంది వీటన్నిటికన్నా మించి అతి సులభమైన ఉపాయం ఏంటంటే మనం మూడే మూడు మంత్రాలు నిరంతరం పఠిస్తే చాలు మనకు దాని ద్వారా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది అచ్యుత అనంత గోవింద ఈ మూడే మూడు పదాలు నిరంతరం నిరంతరం మనం మననం చేస్తూ జపం చేస్తూ ఉంటే దాని ద్వారా వచ్చిన వైబ్రేషన్ ఎనర్జీ అనేది మనకేంటంటే చక్కటి రోగ శక్తిని పెంచుతుంది కాబట్టి ఆ విధంగా అచ్చ్యుత అనంత గోవింత ఆరోగ్యం కోసం ఆయుష్ కోసం ఆనందం కోసం అలాగే ఈ రోజున గురువారం తదియ తదియ రోజున గౌరీ ఆరాధన చేయటం కూడా మనకు పరిపాటి కాబట్టి ఈ రోజున అర్ధ తత్వాన్ని ప్రతిబింబించే ఆ గౌరీదేవిని సౌభాగ్యం కోసం సౌమాంగళ్యం కోసం పసుపు గౌరమ్మను తయారు చేసి భక్తి శ్రద్ధలతో గౌరీదేవి అష్టోత్తరాన్ని వాళ్ళు పఠించి చామంతి పువ్వులు అమ్మవారికి నివేదన చేసి చక్కగా పూజిస్తే వారి మాంగళ్య బలం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి